ఇది కొత్త దారి జ్వాలా నరసింహస్వామిని చూసిన తర్వాత మాలోల నరసింహస్వామిని చూడడానికి కొత్తగా బ్రిడ్జ్ వేశారు చక్కగా ఇటు పక్క మెట్లు మార్గం పెట్టున్నారంట చూద్దాం అందరూ అట్లానే వెళ్ళేది ఈరోజు మనం ఈ పక్క నుంచి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏందో హాయ్ ఫ్రెండ్స్ మనం అహోబిలంలో ఉన్నామని తెలుసు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మాలోల నరసింహస్వామికి జ్వాలా నరసింహస్వామి నుంచి వెళ్ళే కొత్త దారి ఇప్పుడు ఎక్కువ మంది పోయినట్లేరు మనం చూద్దాము ఇట్లా వెళ్ళి ఈ దారి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎవరన్నా కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి కామెంట్ చేయండి ఏమ్మా చూస్తున్నారు కదా అదే ఉగ్ర నరసింహస్వామి స్తంభము మనం ఒక దాకా ఫ్లాక్ పోయాము మధ్యాహ్నం అయిపోయింది అండ్ మీద ఫ్లాక్ పోయాము ఈసారి పోయినప్పుడు చూపిద్దాము కనపడుతున్నాయా జెండాలు అదే ఉగ్ర నరసింహస్వామి స్తంభం చాలా మెట్లుగా ఉంది వాళ్ళందరూ చెప్పినట్టు అటుపక్క రాళ్ళ పోవటమే ఈజీ ఏమో అనిపించింది చూద్దాం పూర్తిగా వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాను మీకు ఏమ్మా చాలా ఎక్కువ ఉన్నాయా ఇంకా ఎక్కువేనా పైకి ఎక్కాలి అప్పటికే ఫ్రెండ్స్ చెప్పాను కదా మనం కొత్త రోడ్లో కొత్త దారిలో వెళ్తున్నామని ఈ దారి మొత్తం సగం మెట్లు సగం దారి ఆల్మోస్ట్ ఆల్ కొండ టాప్కి వచ్చేసాము చూస్తారు ఇప్పుడు చూపిస్తాను నేను కొండ టాప్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కొంత ఈ విధంగా రోడ్ దారి కొంత మళ్ళా మెట్లు ఈ విధంగా ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తున్నారు కదా మనతో పాటు ఇంకొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ అడ్వెంచర్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఆఫ్ ద హిల్లో ఉన్నాం మనం చూడండి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఎక్కలేకపోయామన్న ఇది ఇక్కడ మనకు ఆ కోరిక ఇది బాధని ఇక్కడ తీర్చేస్తుంది సో ఇది మనకు నూతన ఎక్స్పీరియన్స్ బాగుంది కొంచెం స్టేర్ కేస్ ఎక్కువగా ఉంది సో అదొకటే ఇబ్బంది అనిపించింది మిగతా అంతా బాగుంది చక్కగా నడుచుకుంటూ వెళ్ళచ్చు ఆ పక్క నుంచి కూడా రావచ్చు ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఏదో గుహలు కూడా ఉన్నట్టున్నాయి చూద్దాము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత
కనిపిట్లేదు కానీ ఎక్కుతుంటే తెలుస్తుంది. కింద నుంచి చూస్తుంటే తెలుస్తుంది, ఓయబ్బా ఎంత దిగా ఎంత ఎక్కా, ఓయమ్మ ఎంత ఎక్కాం మనం. మళ్ళీ దిగి అది ఎక్కాలంట. అది మళ్ళీ ఎక్కాల్సి వస్తే మళ్ళా సి విటమిన్ తీసుకొని ఎక్కాల్సిందే కదా. సి విటమిన్ తీసుకొని నారింజ కాయలు జాంకాయలు అమ్మయ్యా పొరంగా చెప్పాలంటే కొంచెం గాలి అయినా తగులుతుంది. ఇంకొంచెం ఎండాకాలం కానీ వస్తే ఈ గాలి కూడా ఉండదా, కొండగాలి తగలద్దా, సెగకుల్లా సచ్చూరుకుంటారు. సో ఇటువంటివన్నీ ఇంకా అక్టోబరు అక్టోబర్ నెలల్లో అట్లా పెట్టుకోవాలి వర్షాకాలాల్లో ఇవి. బా మెట్లు కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇచ్చాడు, మెట్లు కూడా ఎక్కడికక్కడ ఇచ్చాడురా. అలా ఫోర్ట్ మహారాష్ట్రలో ఒక ఫోర్ట్ చూపించాడు చూడు ఒక అతను, అదేం ఫోర్ట్, ఆ ఫోర్ట్ లాగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆ నుంచి మెట్లు ఆపాడు. మళ్ళా ఒక సైడ్ అంతా లోయ మనకి, ఏమాత్రం ఫోర్స్గా ఎవరన్నా స్లిప్ అయినా కూడా లోయలో పడిపోతారు. కానీ ఇక్కడ నుంచి ఫ్రీగా ఉంది, కొంచెం దిగితే ప్లెయిన్ కనపడుతుంది మనకి. ప్లెయిన్ దాంట్లో ఎంత దూరం అయినా పోవచ్చు. అమ్మయ్యా నాకైతే కాళ్ళు బెసగుతూ ఉన్నాయి, మోకాళ్ళు. అమ్మయ్యా మళ్ళీ మెట్లెక్కే పని లేకుండా ఉంటే చాలరు దేవుడా. ఇక్కడ ఉన్నవేంది ఒక్కదానివే, ఇక్కడేం పని నీకు, ఇక్కడ ఎవరున్నారు మీకు, నువ్వు ఇక్కడ ఒక్కదాని ఉన్నావేంటి, ఉన్నారా, ఓకే. చూడలేదు మా సారీ. అదే మాలవాళ్ళ నరసింహస్వామి అటుపక్కిందది కాదు. ఇది అమ్మవారి టెంపుల్ ఉంది. ఏదో టెంపుల్ కనపడుతుంది ఇక్కడ, ఏం టెంపుల్ దగ్గరికి. ఇది
మాలోల నరసింహస్వామి దేవస్థానం అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా హోమగుండం. ఎవరైనా సరే నరసింహస్వామి మాల వేసుకున్నప్పుడు ఆ మాల విరమణ చేయాలి అనుకుంటే ఈ నవనరసింహుల్లో ఇక్కడ ఈ మాలోల నరసింహస్వామి దగ్గరకు వచ్చి మాత్రమే ఇక్కడ హోమం చేసుకొని ఇక్కడ మాల విరమణ చేయాలంటండి. ఇది ఇక్కడ యొక్క ఈ క్షేత్రం యొక్క ప్రశస్తం. అలాగే ఈ మాలోల నరసింహస్వామి అంటే వేరే రకంగా ఆలోచిస్తున్నారు అందరూ నాకు తెలిసినంత వరకు. కానీ మాలోల అంటే మా అంటే మహాలక్ష్మి, లోల అంటే కూడిన, మహాలక్ష్మితో కూడిన ఈ నరసింహస్వామిని మాలోల నరసింహస్వామి అని పిలుస్తారండి. అలాగే ఇక్కడ ఈ స్వామిని దర్శించిన వాళ్ళకి వివాహము శీఘ్రమే ఒక 6 నెలలలోపు వివాహం జరుగుతుందని చెప్పి ఇక్కడ స్వామివారు మనకి తెలియజేశారు. ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపులు. చాలా కష్టమైనా కూడా మనం వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. చాలా ఇబ్బంది పడినా కూడా ఈ దారి న్యూ మనకి కొత్తగా ఒక ట్రెక్కింగ్ ఇది కూడా మనం చూసాము. స్వామివారిని చూపిస్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. కిందకి వెళ్తే ప్రహ్లాదుడు చదువుకున్న ప్రదేశం ఉందంటండి. ఈ కొండ ఎక్కి దిగాలంటండి, మనకు అంత సమయం లేదు అందుకని మనం వెళ్ళట్లేదు. యాక్చువల్గా వరాహ నరసింహస్వామి నుంచి వచ్చే దారి ఇది. ఎవరు కూడా ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఇక్కడ వరాహస్వామి దగ్గర నుంచి, వరాహ నరసింహస్వామి దగ్గర నుంచి ఇటు పైకి వచ్చి ఇది చూసుకొని కిందకి దిగి మళ్ళా జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే అటు వెళ్ళినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చి వరాహ నరసింహస్వామి దగ్గరికి వచ్చి పైకి ఎక్కండి. ఆ పక్క నుంచి దారి వానల్లో అప్పుడు మంచి వాటర్ ఫ్లోట్ ఉండి ఎవరు రాలేరంట స్వామి చెప్పారు. ఇక్కడ ఆ దారి ఎవరు కూడా వాడరు అంట, కొంచెం ప్రమాదకరం అంట. మనం ఇందాక వచ్చేటప్పుడు చూసిన దారి ఈ దారి అయితే మీకు అందరికీ బాగుంటుంది, ఎవరు కూడా ఆ దారి వాడొద్దు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడే రండి అని చెప్పి చెప్పారు. సో అందరూ ఇది కొంచెం గమనించుకోండి. చూస్తున్నారు కదా, ఇది కూడా ఏం కాదు, ఈ పక్క కూడా బాగా ఎక్కాలి, కానీ దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పి స్వామి చెప్పారు. చూస్తున్నారు కదా మెట్లు కూడా చాలా స్టీప్గా ఉన్నాయి. ఇటుపక్క దారి ఇచ్చున్నారు ఏంది, అక్కడే దూరం అక్కడ ఏదో మెట్లు ఉన్నాయి ఆ పక్క, మనం ఇందాక ఎక్కిపోయిన మెట్లు అయింది అవి. ఇదో కనపడ్డాయి ఆడ మెట్ల, నేను చూపించిన ఆ పక్క కూడా వెళ్తే బాగుంటుంది కదా, ఆ పక్క కూడా వెళ్తే చాలా బాగుంటుంది. అంతా లోయ, ఇక్కడంతా జాగ్రత్తగా నడవాలన్నారు. దారి కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది వర్షాలకి వచ్చి. సో రాబోయే ఎండాకాలంలో సరే ఎండలు కూడా 45 డిగ్రీస్ ఉంటాయంటున్నారు. ఎండాకాలంలో వచ్చేవాళ్ళు తప్పనిసరిగా వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. ఆల్రెడీ ఇప్పటికే వాటర్ ఫాల్స్ ఇక్కడ తగ్గిపోయినాయి, వాటర్ కూడా ఫ్లోటింగ్ కూడా తగ్గిపోయింది. ఇలా చూసారు కదా మీరందరూ,
అన్నారు కదా, ఇందాక మనం అది దాటి వారాణసింహ స్వామి దగ్గరికి వచ్చాము. కోతులు పెట్టదు కూడా చాలా ఎక్కువ, తినుమండ్రాలు ఎవరైనా తెచ్చుకుంటే కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. పసిపిల్లల్ని వాళ్ళని ఎండలో తిప్పొద్దు, ఎండాకాలంలో ఎవరైనా వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఆరెంజెస్ గ్లూకోజ్ వాటరు ఇవి తెచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ కూడా చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్లు రావట్లేదు, లైక్ చేయండి. వీడియో నచ్చకపోతే ఎందువల్ల నచ్చలేదో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుందాము. చూస్తున్నారు కదా ఇదే కొండ, ఎంత ఎత్తున ఎక్కొచ్చామో చూడండి. మనం దిగుతా ఉన్నాం, మనం ఇంకా ఉంది దిగాల్సింది. స్వామి నరసింహస్వామి దేవస్థానం ఇది, మాలోల నరసింహస్వామి సన్నిధి ఇక్కడ చూడండి. సో ఈ దారిని వాడండి అందరూ, వీళ్ళంతవరకు ఆ దారిలో మీరు వచ్చి ఇబ్బంది పడద్దు దయచేసి.